చెన్నమనేని భారత పౌరుడు కాదు భారత పౌరులు కానువడు ఎన్నికల్లో పోటీ చేయించా చేయకూడదు అన్నటువంటి చెప్తున్నారు వేరే దేశ పౌరసత్వం ఉండగా కూడా ఈ దేశంలో ఎమ్మెల్యేగా గెలిచేసి మంత్రి పదవ కొద్దిగులు ఆగిపోయినటువంటి చెన్నమనేని రమేష్ ఉదంతము లీగలు అంటే రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి హక్కులు భావ ప్రకటన స్వాతంత్ర పక్కు శాసన నిర్వహణకు సంబంధించినటువంటి హక్కులు వీటన్నిటి మధ్యన ఉన్న కాన్ఫ్లిక్ట్ అడ్డం పెట్టుకుని ఆయన దర్జాగా చాయిపోయాడు ఇప్పుడైతే కోర్టులో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనే రమేష్ పౌరసత్వ పిటిషన్ మీద హైకోర్టు విచారించింది ఇన్ని రోజులు చన్నమిన రమేష్ ఏ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేస్తున్నారంటే జర్మనీ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేస్తున్నానని తన తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు ఇప్పటికే జర్మనీ పాస్పోర్టే ఉందని ఆ భారత్ పాస్పోర్ట్ లేదని చెప్పుకొచ్చాడు పాస్పోర్ట్ ప్రామాణికం కాదంటూ చనమనేని తరపు న్యాయవాది కోర్టుకు చెప్పుకొచ్చాడు అసలు ఇండియన్ పాస్పోర్ట్ ఉందా లేదా అని హైకోర్టు ప్రశ్నిస్తే లేనే లేదని చనమనే తరపు న్యాయవాది చెప్పుకొచ్చాడు అన్ని వాదనలు పరిగణకు తీసుకుంటామన్న కోర్టు తుతీర్పు ప్రకటిస్తూ ఉంది ఆ తీర్పుని వాయిదా వేసింది ఆ తీర్పు వచ్చితే కానీ అసలు అంటే ఒక మనిషి వేరే దేశపు పౌరుడై ఉండి ఈ దేశంలో ఎన్నికలు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచే ఇచ్చా అక్కడ మళ్ళీ మేయర్గా చేసినటువంటి వాడు అంటే మన సిస్టంలో ఉన్నటువంటి లోపం సాధ్యమైంది అతనికి